హాయ్ హలో నమస్తే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై చేయండి మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యం ఆయనే వేరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకబిందిలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో తెలుగు సినీ పాటకు తన అక్షర సుమాలతో అర్చన చేస్తోన్న సాహితీ ముద్దుబిడ్డ చంద్రబోస్ మంచుకొండల్లోన చంద్రమా అంటూ తాజ్మహల్ చిత్రంతో వెండితెర పాటల పూదోటలో ప్రవేశించిన పాటల తోటమాలి చంద్రబోస్ సాహిత్యంలో ఎలాంటి ప్రక్రియలోనైనా తన ముద్ర వేసి పాట రాయిగల ఘనాపాటి చంద్రబోస్ మే పది చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఈ సరస్వతి పుత్రునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సినీ జీవిత విశేషాలపై ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ అది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏడాది అప్పటికే ఉద్దండులైన సినీ గేయ రచితలు రాజ్యమేలుతున్న రోజులవి అలాంటి టైంలో ఇంజనీరింగ్ చదివిన చంద్రబోస్ సినీ గేయ రచయితగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఓ స్నేహితుని ద్వారా దర్శకుడు ముప్పలనేని శివాను కలిసే అవకాశం వచ్చింది దర్శకుడు మువ్వలనేని శివ చంద్రబోస్ పాటలను నిర్మాత రామానాయుడికి చూపించడంతో తాజ్మహల్ సినిమాలో మంచు కొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి అవకాశం వచ్చింది ఆ పాట బాగా ప్రజాదరణ పొందింది అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా పూర్తయింది ఉద్యోగమా సినీ రంగమా ఇక రెండో రెండోదాన్నే ఎంచుకుని తల్లిదండ్రులను కూడా అందుకు ఒప్పించాడు ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది ఆ సినిమా మ్యూజిక్ హిట్ అవడంతో చంద్రబోస్కు అవకాశాలు వచ్చాయి ఇక అక్కడి నుంచి వెని తిరిగి చూసుకోలేదు అందరి స్టార్ హీరోల చిత్రాలకు పాటలు రాసి తెలుగు సినీ పాటపై తన తిరుగులైన ముద్ర వేశారు ఎనిమిది వందల సినిమాల్లో మూడు వేల మూడు వందల పాటల్లో పాటలు రాయడం అంటే మామూలు విషయం కాదు తెలుగు సినిమాలో గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగు సినీ పాటకు కొత్త రూపం తెచ్చిన ఈ ప్రతిభాశాలి చంద్రబోస్ వస్తలం వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగి అనే గ్రామానికి చెందినవారు తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు తల్లి మదనమ్మ గృహిణి వారికి మొత్తం నలుగురు సంతానం వారిలో చంద్రబోస్ ఆఖరి పిల్లాడు చిన్ననాటి నుండి తన ఊర్లో అప్పుడప్పుడు ఒగ్గు కథలు చిందు భాగవతాలు నాటకాలు తల్లితో కలిసి చూసిన చంద్రబోస్ ఆ నాటకాల్లో ఉన్న పద్యాలు పాటలపై ఆసక్తి పెంచుకున్నారు ఇలా సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న చంద్రబోస్ తన సినీ సాహిత్య ప్రస్థానంలో ఎన్నో స్ఫూర్తిదాయక పాటలని రాసి పండితుల నుంచి పాంబరుల వరకు ఆకట్టుకున్నారు అలతి అలతి పదాలతో జన సామాన్యులకు నోళ్లలో నానే పాటలు రాయడం చంద్రబోస్ శైలి ఈయన ప్రతిభకు ఎన్నో అవార్డులు ఎన్నెన్నో పురస్కారాలు ఐంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఆది చిత్రంలో నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి పాటకు గాను ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఈయన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్కు సాంస్కృతిక రాయిభారిగా ఆరు సంవత్సరాలుగా ఉన్నారు ప్రస్తుతం ఈ ప్రతిభాశాలి పలువురు స్టార్ హీరోల చిత్రాలకు పాటలు రాసే పనిలో బిజీగా ఉన్నారు ఈ క్రమంలో మాస్ మహారాజా రవతేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే పీటలు సినిమాకు పనిచేస్తుండగా నృత్య దర్శకురాలు సుచిత్ర చంద్రబోస్తో పరిచయం ప్రేమగా మారి ఇద్దరు ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు సో ఇవండి చంద్రబోస్ బర్త్డే సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలు మిమ్మల్ని అలరించాయని అనుకుంటున్నాం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్